వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము దేవుని వాక్యం వల్ల సాధ్యమవుతుంది. మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరగాలి, మన జీవితంలో అద్భుతాలు జరగాలి. ఎందుకని? మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిజమే. కానీ దయచేసి వినండి, ఆయన చేయగలిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు బహుశ్రేష్టమైనవి. కానీ ఆయన నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతము చెయ్యాలి అంటే మొదటిగా మన జీవితంలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మన జీవితంలో అద్భుతము జరగాలి అంటే మొదటిగా మనం విశ్వసించాలి. మీలో ఎంతమంది దేవుని మహిమను మీ జీవితంలో చూడాలనుకుంటున్నారు, మీ గృహంలో చూడాలనుకుంటున్నారు, మీ సేవలో చూడాలనుకుంటున్నారో చేజూపిస్తారా? అయితే మీరు విశ్వసించాలి. మీరు విశ్వసించాలంటే మీ విశ్వాసానికి ఆధారం ఏమిటి? మరలా చెప్తున్నా, ఏమిటి? పరిశుద్ధ గ్రంథము. దీనిని చదవకుండా, ధ్యానించకుండా మీ విశ్వాసము పెరగనే పెరగదు. నెహెమ్యా జీవితాన్ని నేను చదివా, క్షుణ్ణంగా చదివా, ధ్యానించా. నెహెమ్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నెహెమ్యా 52 రోజుల్లో యెరూషలేము గోడలు తిరిగి కట్టాడట. అది చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, పదే పదే చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నా హృదయ అంతరంగంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆశ, ఆక్రందన, ప్రార్థన, విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభువా, 52 రోజుల్లో నెహెమ్యా యెరూషలేము గోడలు తిరిగి నిర్మించాడు కదా, ఆ రోజు నువ్వు అంత అద్భుతం చేస్తే ఆ దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా, నువ్వు ఎందుకని 52 రోజుల్లో కల్వరి టెంపుల్ నిర్మించకూడదు? ప్రార్థన చేశా. ఆ వాక్యాన్ని చదివినప్పుడు, మరలా మరలా ధ్యానించినప్పుడు, నేను చదివిన వాక్యము విశ్వాసముగా మారినప్పుడు, ఆ విశ్వాసముతో దేవుణ్ణి నేను అడిగినప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీకు నమ్మకం ఉంటే పునాది వేయి. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ ఏ దేశంలో నిర్మించబడని మందిరము 52 రోజుల్లో నిర్మిస్తాను, నీకు విశ్వాసం ఉంటే పునాది వేయి. ప్రభుతో చెప్పా, నాకు విశ్వాసం ఉంది నాయన, అయితే పునాది వేయి. 52 రోజుల్లో 18,000 మంది పట్టే మందిరము, అది కూడా ఏసీతో, ఎయిర్ కండిషన్తో, అది కూడా సౌండ్ ప్రూఫ్తో, అది కూడా చక్కని చైర్స్తో, గ్యాలరీతో సాధ్యమంటారా? అసాధ్యం. ప్రపంచంలో ఇప్పటి వరకు బహు పేరుగాంచిన దేశాలుగా, ఖండాలుగా పిలువబడిన అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూరప్లో కానీ ఇటువంటి మందిరం కట్టబడాల. ఇది పాల్ యాంగిచోర్ గారి మందిరం కంటే పెద్ద మందిరం. ఇది అమెరికా దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మందిరంగా పిలువబడుతున్న జోయిల్ ఆస్టిన్ యొక్క మందిరం కంటే పెద్ద మందిరం ఎలా సాధ్యమో? 52 రోజుల్లో కట్టబడడం సాధ్యమంటారా? అసాధ్యం. మరి ఎలా సాధ్యమైంది? వినుట వలన విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసము ఈ వాక్యాన్ని చదవటం వల్ల వస్తుంది. 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా, ఇప్పటి వరకు కనీసం 500 గజాల స్థలం కూడా మనం కొనలేకపోయాం. కారణం మన లోపమా లేక దేవుడి లోపమా? 1,000 మంది పట్టే సంఘాన్ని కూడా 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా నిర్మించుకోలేకపోయాం. మన లోపమా లేక దేవుడి లోపమా? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నేను నమ్మా, నా దేవుడు సజీవుడు, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అన్నాడు నెహెమ్యాకు ఆ శక్తినిచ్చి 52 రోజుల్లో యెరూషలేము గోడలు నిర్మించిన వాడు. అదే 52 రోజుల్లో మందిరాన్ని కూడా నిర్మిస్తాడు అని నమ్మాను. 1వ తారీఖున 11వ తారీఖు నవంబర్ పునాది వేశాం. 1వ తారీఖు 52వ రోజు అడుగుతున్నాను, మందిరం పూర్తయిందా పూర్తి కాలేదా? సతీష్ కుమార్ కట్టాడంటారా? ఎవరు నా మాట అంటే నమ్మమాకండి. సతీష్ కుమార్ ఇప్పటి వరకు కూడిసి కూడా కట్టలా. మరి ఎవరు కట్టారు దాన్ని? ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ దేవుడే విశ్వసించిన వారిని, వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రపంచంలోనే ఓ అద్భుతమైన చరిత్ర దేవుడు సృష్టించాడు. అది ఎలా సాధ్యమైంది? విశ్వసించటం వల్ల సాధ్యమైంది. ఇది ఒక సతీష్ కుమార్ జీవితంలోనే కాదు, మనం వాక్యాన్ని విశ్వసిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుడు ఏ అద్భుతమైతే కల్వరి టెంపుల్లో చేస్తున్నాడో అదే అద్భుతాన్ని నీ జీవితంలో కూడా చేయగలడు, సంఘములో చేయగలడు. విశ్వసించటం మనకు చేతనవుతుందా? అది ఎలా సాధ్యం? వాక్యాన్ని ధ్యానించటం వల్ల సాధ్యం.